హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. అమ్మ మొదటి ముద్దలో ఈరోజు వీడియో ఆనియన్ పరాటా. ఉల్లిపాయలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎలాగైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంత సింపుల్గా టేస్టీగా ఉండే ఆనియన్ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్గా ఉండడం కోసం నెయ్యి అనేది యాడ్ చేస్తాము. పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు. ఉల్లిపాయలు మీరు పొడుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. 1/2 కప్పు కొత్తిమీర తరుగు, చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా మీరు గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పరాటా చేయడానికి సరిపడినంత పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని తీసుకొని చపాతీ మాదిరిగా రుద్దుకోవాలి. మరీ పలుచగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న చపాతీ పైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కానీ లేదా వెన్న కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా తరుక్కుంటే మనం రుద్దుకునేటప్పుడు చాలా ఈజీగా రుద్దేసుకోవచ్చు. అదే మీరు పొడవుగా పెద్దవిగా కట్ చేసుకుంటే రుద్దుకునేటప్పుడు మధ్యలో అడ్డం పడుతూ రుద్దుకునేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు చాలా సన్నగా తరుక్కోండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. అంచులు విడిపోకుండా కొద్దిగా లాగినట్టు ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా పొడి పొడిని చల్లుకొని పరాటా లాగా రుద్దుకోవాలి. ఇదే విధంగా అన్ని పరాటాలను రెడీ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద పరాటాని వేసుకొని 1/2 నిమిషం కాలనివ్వాలి. 1/2 నిమిషం కాలిన తర్వాత మరొక సైడ్ ఫ్లిప్ చేసుకొని దాని మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మరొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. ఇది కాలేటప్పుడు చూడడానికి క్రిస్పీగా ఉన్నట్లుంటుంది, కానీ ప్లేట్లో తీసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఆనియన్ పరాటా రెడీ అయిపోయింది. 2 సైడ్లు బాగా కాలి మంచి కలర్ వచ్చింది. దీన్ని ప్లేట్లో తీసుకొని ఏదైనా పికిల్తో కానీ లేదా పప్పుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆనియన్ పరాటాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.